ప్రజలు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రత్యేకంగా మాస్కులు ధరించే విషయంలో కానీ అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు తప్పనిసరి అయితేనే బయటకు రావాల్సినటువంటి విషయంలో కానీ తప్పనిసరి బయటకు వచ్చినా కూడా ఏదన్నా పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి విషయంలో కానీ శానిటైజర్ ఉపయోగించేటువంటి విషయంలో కానీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేటువంటి అంశంలో కానీ ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా అత్యంత బాధ్యతాయుతంగా మరి మెలగాల్సినటువంటి అవసరాన్ని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మరి జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందో మనకందరికీ కూడా తెలుసు. కేంద్రం నుంచి మనకున్నటువంటి వ్యాక్సిన్ లభ్యతను బట్టి వాటిని ప్రజలకు అందించేటువంటి విషయంలో అత్యంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో ఏ విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరి అత్యంత సమర్థవంతంగా మనం నిర్వహిస్తూ ఉన్నామో మనకందరికీ కూడా తెలుసు. దయచేసి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఆ తదుపరి దశలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏదైతే మరి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నామో వారందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ను మరి వారందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ అదేవిధంగా వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ కరోనా వైరస్ నియంత్రణలో నివారణలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఎవరిని కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అధికారులను అప్రమత్తం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తూ ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల భాగస్వామ్యం కూడా లేకపోతే ఈ కార్యక్రమాలని, ఈ కరోనా వైరస్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలని మరి ముందుకు తీసుకువెళ్ళటం కొంతవరకు అసాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరి ప్రభుత్వం తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ వైరస్పై చేసేటువంటి పోరాటానికి ప్రజల మద్దతు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దీన్ని పూర్తి స్థాయిలో మరి మనం విజయవంతం చేయగలుగుతామని, మరి కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మాస్కులు ధరించే విషయంలో కానీ అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి విషయంలో కానీ, అవసరమైతే తప్ప బయటకు వచ్చేటువంటి విషయంలో కానీ, ఎక్కడ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా అలక్ష్యం వహించకుండా అత్యంత జాగ్రత్తగా ఉండి ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి చర్యలకు మరి మీరు కూడా సహకరించవలసినటువంటి అవసరాన్ని విజ్ఞప్తి మీ అందరికీ కూడా మరి మనవి చేస్తూ ప్రభుత్వ పరంగా మరి అత్యంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎవరిని, ప్రజలను ఎవరిని కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ప్రస్తుతానికి ఆక్సిజన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులన్నిటికీ కూడా సప్లై చేయగలిగేటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి, వాటికి సంబంధించి కొంతవరకు కొరత ఉన్నటువంటి పరిస్థితి నా దృష్టికి వచ్చినా కూడా వాటికి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కంపెనీలకు సంబంధించి కూడా మా అధికారులు వారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ కొరతను కూడా మరి అధిగమించే విధంగా చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంది. సుమారుగా ఒక డైలీ రిక్వైర్మెంట్ వచ్చి 360 మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పి మరి అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక 10 టన్నులు అటు ఇటు, 10 మెట్రిక్ టన్నులు అటు ఇటుగా మనకి లభ్యత ఉంది, ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. ఇంకా పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఒక 100 మెట్రిక్ టన్నులు, 150 మెట్రిక్ టన్నులు అవసరంగా ఆక్సిజన్ కనుక అవసరమైతే అప్పుడు ఆ సమయంలో కూడా కొరత రాకుండా ఉండటానికి ఒరిస్సాలోను, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఇతర చెన్నైలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లైదారులతో, ప్రైవేట్ కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. కొంత కేంద్ర ప్రభుత్వం కూడా మనకిచ్చినటువంటి అలొకేషన్ను కూడా పూర్తి స్థాయిలో మరి వినియోగించేటువంటి పరిస్థితిని కూడా
ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలకేషన్లో కొన్ని కొన్ని ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాంట్ల ద్వారా కూడా మనకి ఎలకేషన్ ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి కూడా ఆక్సిజన్ మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితిని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మనకి సంబంధించి మనకి ఏదైతే ఇప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఉందో డిమాండ్కి సరిపడా మరి సప్లై ఉండేలా కూడా మేము రిక్వైర్మెంట్కి సరిపడా మేము ఆ సప్లై ఉండేలా కూడా మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాము. సెంట్రల్ అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా ఎలకేషన్ ఉంది. సెంట్రల్ నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుంచి కూడా స్టేట్ వైజ్ ఎలకేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా ఇక్కడ మన రాష్ట్రానికి కూడా ఇక్కడ పెరుగుతున్నటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువగా ఎలకేషన్ ఇమ్మని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మన రాష్ట్రంలో కూడా మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో మనం కూడా సొంతంగా ఒక మన ఒక ఆక్సిజన్ ప్లాంట్ను నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలకు సంబంధించి పరిశీలన చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో దగ్గరగా 49 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరిగింది. అంటే వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్నటువంటి వ్యాక్సిన్ని సమర్థవంతంగా మనం కింద స్థాయికి ప్రజలకు అందచేయటం వరకు మనం చేయగలుగుతూ ఉన్నాం. పూర్తిగా వ్యాక్సిన్ పంపిణీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వారి కేంద్ర ప్రభుత్వం యొక్క వారు సరఫరా చేసేటువంటి వ్యాక్సిన్ మొన్న కూడా మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో దాదాపుగా ఒకే రోజు 6 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ అందజేయటం జరిగింది. అంటే మన దగ్గర అంత నెట్వర్క్ను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల స్థాయికి కూడా ఆ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం తీసుకువెళ్ళగలిగాం. కాబట్టి సమర్థవంతంగా ఆ నెట్వర్క్ను మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మనకి వ్యాక్సిన్ పంపించినా కూడా వెంటనే 1-2 రోజుల్లోనే ఆ వ్యాక్సిన్ ప్రజలకు పంపిణీ చేయగల సామర్థ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇప్పుడు అదంతా కూడా ఇంకా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర మార్గదర్శకాలు ఏదుంటే అది దాన్ని బట్టి మనం ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. దేని గురించి అమ్మా? దాని మీద ఇంకా రేపు ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అమ్మా. దాని మీద ఇంకా పూర్తిగా చర్చ అయితే జరగలేదు. వాటి పైన కూడా మీరు చెప్పినటువంటి అంశం పైన కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగేటువంటి కొంతమంది ఆ సూచనలు కూడా చేశారు. విద్యాశాఖ మంత్రి గారు కూడా కార్యక్రమానికి అటెండ్ అవ్వటం జరిగింది. దీని మీద సంబంధించి రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడించడం జరుగుతూ ఉంది. ఏమ్మా నాకు వినపట్టలమ్మా మీరు చెప్పింది. అది ఇప్పుడు ఆ విషయం పైన కూడా ఏదైతే ఈ టెస్టులు చేసిన తర్వాత ఈ కొంత రిజల్ట్ రావటం ఆలస్యం అవుతా ఉందని చెప్పి కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా మా దృష్టికి వచ్చిందో రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే అటువంటి మళ్ళీ అటువంటివి సమస్య రాకుండా ఉత్పన్నం కాకుండా అవన్నీ కూడా మళ్ళీ సరిచేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదైతే టెస్టులకు సంబంధించి శాంపిల్స్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ కూడా సాధ్యమైనంత తొందరగానే
ఆ రిపోర్ట్ కూడా మరి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము అధికారులని ఆదేశించడం జరిగింది. టెస్టులు చేయటం అనేది ఎక్కడ తప్పలేదు, కాకపోతే టెస్టులకు సంబంధించి ఇంకా మనకున్నటువంటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. ఎంతవరకు మనం టెస్టులు చేసేటువంటి కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీని సంబంధించి ఆ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడానికి ఉన్న అవకాశాలను పరిశీలన చేయవలసిందిగా అధికారులను కూడా కోరటం జరిగింది. ఫోర్ ఓ క్లాక్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ప్రెస్ మీట్ ఉంది, అది ఫోర్ ఓ క్లాక్ ఉంది. అనుకోవటానికి ఏం లేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు దాన్ని రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి మార్గదర్శకాలు మేము అమలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంకా ఏమి వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సిన్ కి సంబంధించి ఏమి నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తీసుకుంటూ ఉన్నారు. ఫర్దర్ గా ఏదైనా మార్గదర్శకాలు వస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ జరుగుతోంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.